గతంలో ఏ ప్రభుత్వము చేపట్టని ఓ అద్భుత కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రభుత్వ సేవలు మరింత సులభతరం కావాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఓ ప్రత్యేక ప్రయత్నం నెలపాటు కొనసాగి ముగిసింది అయితే ఈ మహా ఉద్యమంలో ఎంతో మంది వాలంటీర్లు సచివాలయ రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాల్గొని ప్రతి కుటుంబాన్ని పలకరించి వారికి ప్రభుత్వంతో ఉన్న పనులు వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు జగనన్న సురక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జులై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ప్రజల ముంగుటకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఈ ప్రత్యేక కార్యక్రమం మొన్ననే ముగిసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమయ్యే కులం ఆదాయం నివాసం వంటి ఇతర ధృవీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తు స్వీకరించడం ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేయడం వంటి ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు సమయాన్ని ఆదా చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టింది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కలిసి ఈ కార్యక్రమంలో తొంభై మూడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఏడు సర్టిఫికేట్స్ మంజూరు చేశారు దాదాపు ఐదు పాయింట్ మూడు కోట్ల మందికి చేరువయ్యేలాగా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఐదు కుటుంబాలను కలిసి దాదాపు పదకొండు రకాల సర్టిఫికేట్స్ ఇంకా రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇలా సర్టిఫికేట్స్ సులువుగా వస్తున్నాయి కానీ ఐదేళ్ల కిందట అయితే విద్యార్థులకు ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లలు పలు కాలేజీలు యూనివర్సిటీలు హాస్టల్ వంటి చోట చేరడం రేషన్ కోటాలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఇంకా ఫార్మసీ ఎంబీఏ వంటి పెద్ద కోర్సుల్లో చేరడం కూడా ఈ మూడు నెలల్లోనే ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈ సేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్లీ వచ్చే వరకు ఎదురు చూపులు ఉండేవి కొన్నిసార్లు మండల రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో వంటి సర్వే పనులు ఉన్నతాధికారులు మంత్రులు టూర్ లో బిజీగా ఉంటే పాపం విద్యార్థులకు ఎదురు చూపులే ఉండేవి సర్టిఫికేట్ ఉంటే రిజర్వేషన్ కోటాలో సీట్ హాస్టల్ వంటివి వస్తాయి అవి సరైన రోజుకు సమర్పించకపోతే సీటు పోతుంది ఒకేసారి వందలాది మంది సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా మండల స్థాయి అధికారులకు కష్టమే అయ్యేది ఇప్పుడు ఈ జగనన్న సురక్షా కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువంటినే సర్టిఫికేట్ చ్చి వారికి పనులు సులభతరం చేశారు వారు సైతం జై హో జగననాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు